ప్రకృతి ప్రేమికులకు నమస్కారం నేను మీ గున్న రాజేందర్ రెడ్డి రామచంద్ర ప్రకృతి ఆశ్రమం నుండి మిత్రులారా ఈరోజు మనం చిన్న చిన్న రోగాలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యల కూడా మనం పెద్ద పెద్ద ప్రయోగాలు చేస్తున్నాం శరీరం మీద దానికి ప్రకృతి వైద్యంలో చాలా చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి ఉదాహరణకు మనం ఈ యొక్క నోటి దుర్వాసనకు కానివ్వండి తర్వాత మన యొక్క ఎనర్జీకి కానివ్వండి తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి మనకు ఒక ఎనర్జీ రావడానికి కానివ్వండి తర్వాత నరాల బలానికి కానివ్వండి ఇన్ని రకాల ప్రయోజనాలు ఇస్తున్నటువంటి ఒక వస్తువు ఉన్నది మన అంటే మనం ఇసోంట వాటి కూడా పెద్ద పెద్ద గోళీలు మన మీద ప్రయోగం చేసుకుంటున్నాం దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ప్రకృతిపరంగా ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ వస్తువులు వాడినట్టయితే అద్భుతంగా మనకు మన యొక్క మౌత్ ఫ్రెషనర్ అంటారు ఈ మౌత్ ఫ్రెషనర్కు మనం ఏం చేస్తున్నాం అంటే అంత గబ్బు ఆ గమ్గోలీలు నోట్లేసుకొని నలుతూ పొరగాలు అసలు ఆ గబ్బు గంగోళీలు బదులు ఒక లవంగా తీసుకోండి ఇగో లవంగా ఇట్లా ఉంటుంది ఇగో లవంగా ఇది లవంగా ఇందులో ఎన్ని అంటే ఇందులో ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే ఎన్ని గుణాలు ఉన్నాయంటే వంద రోగాలకు ఒక మెడిసిన్ ఇది వంద రోగాలకు ఏది లవంగా కాబట్టి ఇలాంటి లవంగాని అసలు మనకు చాలా మటుకు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి యూత్ ఏదైతుందో యూత్కు ఈ మధ్యన చాలా వీక్నెస్ వస్తుంది మనం చాలా రకాల వీక్నెస్ల గురించి చెప్తుంటాం అయితే ఈ లవంగ అద్భుతంగా పనిచేస్తుంది ఈ లవంగాని డైరెక్ట్గా మనం నోట్లేసుకోవచ్చు ఇది మౌత్ ఫ్రెషనర్ కూడా పనిచేస్తుంది ఎంత గొప్పగా అంటే ఒక సుగంధభరితమైనటువంటి వాసన వస్తుంటుంది మాట్లాడుతుంటే ఈ లవంగాని నోట్లో పెట్టుకొని ఆ విధంగా చప్పరిస్తుంటే దాన్ని నవలకుండా అది ఉదయం వేసుకుంటే సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి ఇంత గొప్ప ఒక గొప్ప ప్రకృతి ప్రసాదించిన వరం ఇది లవంగా దీన్ని మనం తీసి ఎక్కడో బడేసేసినాం ఇక మనం పనికిమాలి అనేది తీసుకొచ్చుకొని ఆ గమ్గోళీలు గిమ్ గోళీలు దాంతోని పండ్ల రోగాలు డెంటల్ డాక్టర్లు మళ్ళీ దాంతో కడుపులో పోయిన డైజెషన్ ప్రాబ్లం ఆ తర్వాత లివర్ ఇన్ఫెక్షన్ అవుతుంది మీరు ఉన్నాయి చేయను రా అంటే లేనివి కొత్త కొత్త రోగాలు తెచ్చుకుంటారు మీరు పోయి అంటే ఫ్యాషన్ ఏం ఫ్యాషన్ రా దాఖలు పోయి అనుకునే ఫ్యాషను ఇవ ఇది విషయం అసలు కాబట్టి లవంగా మీరు వాడండి రెగ్యులర్ ఇంకోటి ఎన్ని రోజులు వాడాలి సార్ ఎన్ని రోజులు వాడేది సచ్చిన దాకా తిను ఈ లవంగ తొంభై తొమ్మిది ఏళ్ళ దాకా నోట్లు వేసుకొని అవ్వచ్చు దీని ఎవరు అంటే ఇది ఇది మన శరీరానికి ఇది అవసరం ఇది అదేవిధంగా ఇన్ని ఇంత సుగంధ భరితమైనది ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి ఈ యొక్క లవంగాలని మీరు రోజు మనం దీన్ని ఎట్లా వాడొచ్చు అంటే మనం అద్భుతంగా మనం కొన్ని వంటలు వంటలలో కూడా వేసుకోవచ్చు ఏది ఈ లవంగాని అదేవిధంగా ఛాయలు వేసుకోవచ్చు అదేవిధంగా దీంతో మనం ఇంత పౌడర్ లెక్క చేసుకొని పెట్టుకొని మనం చాలా కలుపుకోవచ్చు అదేవిధంగా దీన్ని నోట్లే అసలు అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఒక లవంగా నోట్లు వేసుకుంటే పోతే మార్నింగ్ టిఫిన్ చేసిన కొనో ఒక లవంగా వేసుకుంటే నీకు సాయంత్రం వరకు చేస్తుంది అంటే ఇంత గొప్ప ముఖ్యంగా ఇది ఎంత గొప్పది అంటే ఎప్పుడైతే నీకు శరీరానికి ఎనర్జీ అంటే నీకు నరాలకు బలాన్ని ఇస్తుందంటే నరాలకు ఎప్పుడు బలం వస్తుంది రక్తం పల్చబడితేనే నరాలకు బలం వస్తుంది నరాలు ఉత్తేజింపబడతాయి నరాలు ఉత్తేజింపబడతాయి ఎప్పుడు ఉత్తేజింపబడుతుంది రక్తం పలచబడాలి అందుకనే చాలా మటుకు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుండ్రు ఈ అంగస్తంభన కోసం తర్వాత సెక్స్ సమస్యల కోసం ఇక ఉన్న గల్లి గల్లి బోర్డు పెట్టుకుంటారుగా నేను అది పెడతా ఇది పెడతాను వాళ్ళు ఏం చేస్తారు రక్తాన్ని పలచబడే విధంగా థిన్నర్స్ ఇస్తారు ట్యాబ్లెట్ దానివల్ల చాలా సమస్యలు ఉన్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి కానీ నీకు అదే న్యాచురల్గా ప్రకృతి ప్రసాదించిన లవంగాన్ని తీసుకుంటే నీకు ద వంద రేట్లు పనిచేస్తాయి నీకు నీ శరీరంలో ఎందుకు ఎప్పుడు నరాలు ఉత్తేజింపబడతాయి నీ రక్తం పలచబడితేనే ఉత్తేజం అంటే లవంగా ఏం చేస్తుంది రక్తాన్ని పలచబడే విధంగా చేస్తుంది ఎప్పుడైతే రక్తాన్ని పలచబడేటువంటి ఔషధ గుణాలు ఉన్నాయో అప్పుడు నీకు ఆటోమేటిక్గా నీకు అన్ని రకాల నరాలని ఉత్తేజింప నీ శరీరంలో ఉంటుంది దాని తర్వాత నీకు ఉత్సాహం వస్తుంది ఉల్లాసం వస్తుంది అరే ఇన్ని గుణాలు ఉన్నాయి రా ఇన్ని గుణాలు ఉన్నటువంటి లవంగాన్ని తీసి మనం పక్కాయి ఒకరంటాడు దింటి దగ్గులేస్తూ ఒకడంటాడు ఇది దింటి వేడి చేస్తుంటాడు అట్టా అయినరు తయారైన చేస్తాం గలి గలిగి ఒకటి తయారైన కాబట్టి మీరు ఇన్ని గొప్ప గుణాలు ఉన్నటువంటి లవంగా వేల సంవత్సరాల నుంచి భారతీయులు దీన్ని వాడినరు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీన్ని తిరిగి మీరు ఈ లవంగను వాడి లవంగ యొక్క ప్రయోజనాలు చెప్పిన లవంగ యొక్క సైంటిఫిక్ రీజన్స్ చెప్పిన మీకు దీన్ని వాడండి ఈ లవంగ ముఖ్యంగా రక్తాన్ని పలచజేయడం శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని బయట తీసేస్తుంది అదేవిధంగా నీకు యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి ఇలా అద్భుతమైనటువంటి యాంటీ యాక్సిడెంట్స్ అదేవిధంగా అద్భుతమైనటువంటి ఇది హార్మోన్స్ను బ్యాలెన్స్ చేసే గుణం ఉంది కాబట్టి మీ శరీరంలో ఉన్నటువంటి యొక్క ఏవైతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి వచ్చే ఉన్నాయో వాటికి అద్భుతంగా ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఎప్పుడైతే రక్తాన్ని పలసగా చేస్తుందో సగం రోగాలు పోయినట్టే ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కానీ కాబట్టి అంత గొప్ప కెమిస్ట్రీ ఉన్నటువంటి లవంగాని మనం ప్రతిరోజు వాడాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు